అందరికీ నమస్కారం. నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 12 ఫిబ్రవరి 2023 అండి. 12 ఫిబ్రవరి 2023 సో ఈరోజు ఆదివారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసరికి నేను 2000 లైక్స్ని అయితే నేను టార్గెట్ చేస్తున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఇక అలాగే ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులండి. సో కోడికాకి రంగులు అన్ని రంగుల మీదకి, అలాగే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కోడికాకి రంగుల్లో నెమలి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అంటే నెమలి ఈకలు, అంటే నెమలి రంగు ఉన్నటువంటి ఈకలు అనేవి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో నెమలి ఈకలు లేని కోడికాకిని మాత్రమే మనం ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి. ఓన్లీ చూపులకే గెలుస్తాయి. చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అండి, ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అండి. కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ముఖ్యమైన ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఓటమి పాలడే రంగులు ఎప్పుడూ కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, లాస్ట్ అని రాసి ఉంటుంది. ఇవి ఓడిపోయేటువంటి రంగులు అనమాట, రైట్ సైడ్లో ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. ఎక్కువగా కాకులు విజయం సాధించడానికి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు తప్పునీళ్ళు వేసుకునేటప్పుడు కంపల్సరీగా 1కి 10 సార్లు ఆలోచించి మీరు అయితే రంగంలోకి దిగాలండి. కంపల్సరీగా మీ యొక్క కోడి రంగు, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు అనేది మీరు క్లియర్గా తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు వేసుకోవాలన్నమాట. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపు ఎర్రనెమల రంగులండి. సో కాకి చూపు ఎర్రనెమల రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి చూపు ఎర్రనెమల రంగుల్లో కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు లేనే కాకి చూపు ఎర్రనెమలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, శుద్ధ డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, శుద్ధ డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా చూపులకి గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. ఓడిపోయేటటువంటి రంగులు కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులండి. సో కాకి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి పింగళ రంగుల్లో కోడి చూపు కానీ, డేగ చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు కానీ, డేగ చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదు. ఓన్లీ ప్యూర్ కాకి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే
ఈ జాములో చూపులకి విజయం సాధించిన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేత్వాలు, గట్టి అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకు మాత్రమే విజయం సాధిస్తాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, గట్టి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించడం ఏ ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఇవి ఓటమి పాలడిన రంగులు అనమాట. కోడి డ్యాగలు, డ్యాగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డ్యాగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా కోడి డ్యాగలు, డ్యాగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డ్యాగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ఏ ముఖ్యమైన రంగులు అండి జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలను మాత్రం ఈ జామ్లో ఎక్కువగా పింగళా చూపు ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగులని ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో ముఖ్యంగా కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి నెమల రంగుల్లో కాకి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. కాకి చూపు లేని కోడి నెమలను మాత్రమే మనం ముసుగు రంగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినట్టు రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు, సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినట్టు ఏ ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు, సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినట్టు ఏ ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి లాసింగ్ కలర్స్ అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యమైన ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు కాకులు, కాకి డ్యాగలు, డ్యాగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులని జాంబులో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకులు, డ్యాగలు, కాకి డ్యాగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, అలాగే ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులు ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుంది. సో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరికి 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళ రంగులండి. సో ఎర్ర పింగళ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర పింగళ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. ఎర్ర పింగళ రంగుల్లో కాకి చూపు అనేది ఉండకూడదు అనమాట. కాకి చూపు లేని ఎర్ర పింగళ రంగులను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డ్యాగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డ్యాగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓటమి పాలడైనటువంటి రంగులు అనమాట. ఇవి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులండి. కాకులు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా డేగలు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎక్కువగా ఈ జామ్లో డేగ చూపు ఉన్నటువంటి కోణాన్ని మీరు ఎక్కువగా మీరు ఉపయోగించుకోండి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే
గౌడు కాకినేముల రంగులు అండి. సో గౌడు కాకినేముల రంగులనే ముసుకులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకినేములు, కాకిచూపు పింగళాలు, కాకిచూపు నెమలి మైలారండి. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. సో కాకి పోల రంగులను ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట బ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపుకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట బ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, రసంగి డేగలు, పండు డేగలు, గంధం బొట్ల డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్టయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్ట రసంగులు, నలుపు మించిన డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటం పడేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోడని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోడను చూసుకున్నట్లయితే సో మీకు మంచి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట, మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మీ యొక్క కోడనే ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోడను ఎదుర్కోవాలండి. సో మీకు అప్పుడు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు చూస్తున్నట్లయితే నెమల మీద డేగ రంగు ఓడిపోతుంది, నల్ల డేగ మీద తెల్ల డేగ రంగు ఓడిపోతుంది, పింగళ మీద ఎర్రగౌడు, శుద్ధకాకి రంగు ఓడిపోతుంది, పసి డేగ మీద కాకి, కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి, పచ్చకాకి మీద శుద్ధకాకి, నలుపుడ కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి, కాకి మీద కోడి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. స్వాతి నక్షత్రం అనేది మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాలను, జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు రంగుల ఎంపిక మీద దృష్టి పెట్టండి. మీ యొక్క కోడి రంగు ఏ రంగుకి వస్తుంది, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు ఏ రంగుకి వస్తుంది తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే మీరు రంగంలోకి దిగండి.